హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏకే బ్లాగ్స్ ఎడ్యుకేషనల్ సిరీస్. ఫ్రెండ్స్, ఇవాళ మన తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీలో మనం ఏం టాపిక్ నేర్చుకోబోతున్నామంటే వేడుకలు, అంటే తెలంగాణలో జరుపుకునే పండుగలు, ముఖ్యమైన పండుగలు, అలాగే జాతరలు ఏంటో చూద్దాం. కంప్లీట్గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1 or 2 bits ఖచ్చితంగా జాతరలు పండుగల నుంచి ఇస్తారు. సో ఈ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా 1 or 2 bits మన చేతిలో ఉన్నట్టే ఫ్రెండ్స్. సో డోంట్ మిస్. ఓకే, లెట్స్ అవర్ టాపిక్. తెలంగాణలో జరుపుకునే ఫస్ట్ పండుగ వచ్చేసి బతుకమ్మ గురించి చూద్దాం. బతుకునిచ్చిన అమ్మగా బతుకమ్మ అంటూ ఆటపాటలను మేళవించి పూజ చేయడం బతుకమ్మ అర్చనలో కనిపిస్తుంది. ఇందులో ప్రకృతి కాంతను ఆరాధిస్తున్న భావన వినిపిస్తుంది. మనం భగవంతుడిని పూలతో పూజ చేస్తాం. ఇక్కడ పూలకి పూజ జరపడం విశేషం. అచ్చమైన సంస్కృతికి స్వచ్ఛమైన చిరునామాగా భాసిస్తున్న బతుకమ్మ తెలంగాణకు పెద్ద పండుగ. తెలంగాణ సంస్కృతికి వైభవానికి ప్రతిరూపం. ఆడపడుచుల ఆరాధనతో పులకించే బతుకమ్మ తెలంగాణ తలరాతను మార్చింది. ఓరల్గా బతుకమ్మ గురించి తెలియజేశారు ఈ పేరాలో. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే క్వశ్చన్స్ వస్తాయో మెయిన్ పాయింట్స్ అవి నేర్చుకుందాం బతుకమ్మ పండుగ గురించి. ఫస్ట్ పాయింట్, తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. దీనిని రాష్ట్ర ప్రధాన పండుగగా గుర్తించారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పండుగగా ఏ పండుగను గుర్తించారు అంటే బతుకమ్మ పండుగ. నెక్స్ట్, తంగేడు గునుగ గడ్డి చామంతి పూలతో అలంకరిస్తారు. బతుకమ్మను పేర్చడంలో ఎలాంటి పూలని ఉపయోగిస్తారు అంటే తంగేడు గునుగు గడ్డి చామంతి పూలతో అలంకరిస్తారు. ఇంకా రకరకాల పూలతో అలంకరిస్తారు, అందులో మెయిన్గా వచ్చేసి ఇవన్నమాట. నెక్స్ట్, పసుపుతో బొడ్డెమ్మను తయారు చేస్తారు, గౌరీదేవికి ప్రతీక. పసుపుతో ముద్దను చేసి తయారు చేస్తారు కదా, గౌరీదేవికి ప్రతీక అన్నమాట. బతుకమ్మలను తెచ్చిపెట్టి చుట్టూ తిరుగుతూ పాటలతో బతుకమ్మ వైభవాన్ని భక్తితో కీర్తిస్తారు. కష్ట సుఖాలకు సంబంధించిన ప్రస్తావనలతో కూడా పాటలుంటాయి. నెక్స్ట్, పాటను ఒకరు ఆరంభిస్తే మిగతా వారు గొంతు కలిపి పాడతారు. చాలాసేపు ఆడి పాడిన తర్వాత సమీపంలోని చెరువు దగ్గర బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. తర్వాత ఇంటి నుండి తెచ్చిన సాంప్రదాయ వంటకాలు తింటారు. నెక్స్ట్, బతుకమ్మ పండుగను అందరికీ తెలుసు కదా, 9 రోజులు నిర్వహిస్తారు. ఆ 9 రోజులను ఏమని పిలుస్తారు బతుకమ్మని చూద్దాం. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. ఇక్కడ వానబియ్యం అని పడింది, నానబియ్యం బతుకమ్మ. 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ 9 రోజులు ఘనంగా నిర్వహిస్తారనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి. వీటి నుంచి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ పండుగ గురించి మొత్తం ఇప్పుడు అవగాహన వచ్చినట్టే కదా. సో ఇవి బాగా ఇంపార్టెంట్. 1వ రోజు ఏ బతుకమ్మ అంటారు, 2వ రోజు ఇలా అడిగే అవకాశం ఉంది. సో కేర్ఫుల్గా చదవండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు, 3 ముద్దపప్పు, 4 నానబియ్యం, 5 అట్ల బతుకమ్మ, 6 అలిగిన బతుకమ్మ, 7 వేపకాయలు, 8 ఎన్న ముద్దల బతుకమ్మ, 9 సద్దుల బతుకమ్మ. ఈజీగా గుర్తుంటుంది. సో ఈ సీక్వెన్సీని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 9వ రోజు నిర్వహించే దానిని పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని వ్యవహరిస్తారు. దాదాపు ఇందులో 6 రకాల
ఆరు రకాల భోజన పదార్థాలు ఉంటాయి. ఈ సద్దుల బతుకమ్మలో తొమ్మిదవ రోజు దాదాపుగా ఆరు రకాల భోజన పదార్థాలు ఉంటాయంట. ఓకేనా? బతుకమ్మ పండుగ గురించి క్లియర్ కదా? టెక్స్ట్ బుక్లో బతుకమ్మ పండుగ గురించి ఇలా ఈ విధంగా ఇంతవరకు ఇచ్చారు. సో ఇందులో ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. సో కంప్లీట్గా బతుకమ్మ పండుగ గురించి ఇదన్నమాట. మన తెలంగాణలో వైభవంగా జరుపుకునే మరొక పండుగ ఏంటి అంటే బోనాలు. బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రాణాలు, అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. కొత్త కుండను కానీ ఇత్తడి రాగి చిన్న బిందెలను పసుపు సున్నం కుంకుమలతో అలంకరించి ఆకుకూర అన్నంతో కూడిన భోజనాన్ని అందులో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కొత్త కుండను కానీ ఇత్తడి లేదా రాగి చిన్న బిందెలను పసుపు సున్నము కుంకుమలతో అలంకరించి ఆకుకూర అన్నంతో కూడిన భోజనాన్ని అందులో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో నిర్వహించే పండుగ ఇది. ఈ పండుగను ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. వేప కొమ్మలు చేతిలో పట్టుకొని మేల వాయిద్యాలతో ఊరేగి అమ్మవారికి సమర్పించి శక్తి కొద్దీ భక్తితో పూజిస్తారు. నెక్స్ట్, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ, మారెమ్మ మొదలైన పేర్లతో గ్రామ దేవతలను కొలుస్తారు. బోనాల పండుగలో ఇలా అమ్మవార్లని రకరకాల పేర్లతో ఇలా కొలుస్తారన్నమాట గ్రామాల్లో. నెక్స్ట్, ఊర పండుగ కూడా బోనాల వేడుకలో అంతర్భాగమై ఉంటుంది. పోతురాజు ఈ పండుగకు పురోహితుని పాత్ర పోషిస్తాడు. పోతురాజు అనేటైన ఈ పండుగకు పురోహితునిగా పాత్ర పోషిస్తాడు. అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాలను గుడిలోని అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తారు. పూనకం అంటే స్థానిక భాషలో సిగం అని అర్థం. ఈ అమ్మవారు పూనకం రూపంలో వచ్చిన వాళ్ళ భక్తులను గుడిలోకి పోతురాజు తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి అమ్మవారి ముందు పూనకం వచ్చేలా చేస్తారు. నెక్స్ట్, పోతురాజుకు పూనకం వస్తుంది. తన దంతాలతో మేకపోతు గొంతును కొరికి తల మొండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు. దీనిని గావు పెట్టడం అంటారు. దీన్ని ఏమంటారు? గావు పెట్టడం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోతురాజుకు పూనకం వస్తుంది. తన దంతాలతో మేకపోతు గొంతును కొరికి తల మొండెం వేరు చేసి పైకి ఎగరవేస్తాడు. దీన్ని ఏమంటారు? గావు పెట్టడం అంటారు. నెక్స్ట్, లష్కర్ బోనాలు. లష్కర్ అనగా మిలిటరీ లేదా సైన్యం. ప్రస్తుత సికింద్రాబాద్ నేటికి లష్కర్గానే వ్యవహరిస్తారు. ఈ ప్రత్యేకత ఉంది. సికింద్రాబాద్లో కలరా మసూచి వచ్చినప్పుడు ఉజ్జయిని మహంకాళి స్థానిక సైనికాధికారి కలలో కనపడి తన ప్రతిమను తెచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్ట చేయమని చెప్పినట్టు కథ. ఈ విధంగా లష్కర్ ఉజ్జయిని మహంకాళి అంటారు. ఈ బోనాలు గోల్కొండ ఎల్లమ్మ దేవాలయం నుండి మొదలై బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ముగుస్తాయి. లష్కర్ బోనాలు సికింద్రాబాద్లో చాలా గ్రాండ్గా జరుపుకుంటారు, తెలుసు కదా అందరికీ. అసలు లష్కర్ అంటే మిలిటరీ లేదా సైన్యం అని అర్థం. సికింద్రాబాద్లో నేటికి లష్కర్గానే వ్యవహరిస్తారు. ఇక్కడ బోనాలకు ప్రత్యేకత ఉంది. సికింద్రాబాద్లో కలరా మసూచి వచ్చినప్పుడు ఉజ్జయిని మహంకాళి స్థానిక సైనికాధికారి కలలో కనపడి తన ప్రతిమను తెచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్ట చేయమని అమ్మవారు చెప్పినట్టు కథ. ఈ విధంగా లష్కర్ ఉజ్జయిని మహంకాళి అంటారు. ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే గోల్కొండ ఎల్లమ్మ దేవాలయం నుంచి మొదలై బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ముగుస్తాయి. నెక్స్ట్, 2014 జూన్ 16న తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. బతుకమ్మను కూడా ఈరోజు రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 2014 జూన్ 16న తెలంగాణ ప్రభుత్వం బోనాలు రాష్ట్ర పండుగగా ప్రకటించింది. బతుకమ్మను కూడా ఈరోజు రాష్ట్ర పండుగగా
ఈరోజు అంటే 2014 జూన్ 16న బతుకమ్మను అలాగే బోనాలుని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఆప్షన్లో బతుకమ్మ మాత్రమే ఉంటే అదే పెట్టండి, లేదా బోనాలు అని ఉంటే బోనాలు పెట్టండి, బతుకమ్మ బోనాలు అని ఉంటే ఆ ఆప్షన్ పెట్టండి. రెండు ఉంటే విడివిడిగా బతుకమ్మ పండుగనే పెట్టండి. నెక్స్ట్, కులాన్ని బట్టి కూడా బోనాలు తీసే సాంప్రదాయం తెలంగాణలో ఉంది. పెళ్లి సందర్భంలో కూడా బోనాలు తీయడం ఆనవాయితీ. పెళ్లి సందర్భంలో కూడా చాలామంది దేవుళ్ళకు పెట్టుకుంటారు కదా, అమ్మవారికి నైవేద్యం బోనం పెట్టుకుంటారు కదా, అదన్నమాట. నెక్స్ట్, మన తెలంగాణలో జరుపుకునే మరొక పండుగ ఏంటి, సమ్మక్క సారక్క జాతర. చూద్దాం దీని గురించి, ఈ పండుగ గురించి క్లుప్తంగా చూద్దాం, సంక్షిప్తంగా చూసేద్దాం. తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతర సమ్మక్క సారక్క. సారక్కను సారళమ్మ అని కూడా పిలుస్తారు. సమ్మక్క సారక్క జాతర జరిగే ప్రాంతం మేడారం, వరంగల్ రూరల్ జిల్లా. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగను నిర్వహిస్తారు. ఏ పండుగ, సమ్మక్క సారక్క జాతరను వరంగల్ జిల్లా మేడారం గ్రామంలో జరుపుతారు. ఈ జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ జాతరలో గిరిజనులు పూజారులుగా ఉండే జాతర అని ఆప్షన్లో సమ్మక్క సారక్క జాతర ఆన్సర్ అవుతుంది. ఆసియాలో అతిపెద్దది సమ్మక్క సారక్క జాతరను యునెస్కో గుర్తించిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఏంటి, సమ్మక్క సారక్క జాతర. ఇది ఒకసారి టెట్లో అడిగిన క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. బెల్లం లేదా బంగారంతో తులాభారం వేసి మొక్కు తీర్చుకుంటారు. ఏపీ ప్రభుత్వం 1996లో ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ జాతర 4 రోజులు సాగుతుంది. జంపన్న వాగు, పడిగిద్దె రాజు, చిలుకల గుట్ట, సమ్మక్క సారమ్మ ప్రధానమైన పాత్రలు, దేవతలు. జంపన్న వాగు, పడిగిద్దె రాజు, చిలుకల గుట్ట, సమ్మక్క సారమ్మ ప్రధానమైన పాత్రలు, దేవతలు. ఓకేనా, సమ్మక్క సారక్క జాతర గురించి ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఏడుపాయల జాతర. నాగాసానపల్లి మెదక్ జిల్లాలో అమ్మ దుర్గా భవానీ దేవాలయం వద్ద ఉన్న మంజీరా నది 7 పాయలుగా వేరుపడుతుంది. నాగాసానపల్లి మెదక్ జిల్లాలో అమ్మ దుర్గా భవానీ దేవాలయం వద్ద ఉన్న మంజీరా నది 7 పాయలుగా వేరుపడుతుంది. అందుచేత దీనిని 7 పాయల జాతర అని అంటారన్నమాట. ఈ జాతరను 3 రోజుల పాటు నిర్వహిస్తారు. 7 పాయల జాతర గురించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మెదక్ జిల్లా నాగాసానపల్లి అమ్మ దుర్గా భవానీ దేవాలయం వద్ద మంజీరా నది 7 పాయలుగా వేరుపడుతుంది. అందుచేత 7 పాయల జాతర అంటారు. 3 రోజులు నిర్వహిస్తారు జాతరని. నెక్స్ట్, గొల్లగట్టు జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు. సమ్మక్క సారక్క జాతరను కూడా 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అలాగే గొల్లగట్టు జాతరను కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంట. 4 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. యాదవుల కులదైవం లింగమంతుల స్వామి, అంటే పరమశివుడి అవతారము. గొల్లగట్టు జాతరలో ఎవరిని పూజిస్తారు అంటే లింగమంతుల స్వామి, అంటే పరమశివుడి అవతారం. 4 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఎవరి కులదైవం లింగమంతుల స్వామి అంటే యాదవుల కులదైవం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ గొల్లగట్టు జాతరను జరిపిస్తారు. లింగమంతుల తోబుట్టువు చౌడమ్మ తల్లి. లింగమంతుల తోబుట్టు ఎవరు, చౌడమ్మ తల్లి. కేసారం గ్రామానికి 30 విగ్రహాలున్న పెట్టెను తీసుకొని వెళ్ళి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు. చౌడమ్మ తల్లికి పూజలు చేస్తారు. కాసింపేట, సూర్యాపేట యాదవ కులస్థులు ఈ జాతరలో కీలకమైన పాత్ర నిర్వహిస్తారు. నెక్స్ట్, మరొక జాతర కొండగట్టు జాతర.
హనుమంతుడు ఒకవైపు నరసింహస్వామి ముఖము, మరోవైపు రెండు ముఖాలున్న విగ్రహము ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. హనుమంతుడు ఒకవైపేమో నరసింహస్వామి ముఖము, మరొక వైపు రెండు ముఖాలున్న విగ్రహము ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుందంట. ఇది జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట సమీపంలో ఉంది. కొండగట్టు జాతర ఎక్కడ జరిపిస్తారు అంటే, హనుమంతుడు ఒకవైపు నరసింహస్వామి ముఖంతో మరొక వైపు రెండు ముఖాలున్న విగ్రహము ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ జరిపిస్తారు ఈ జాతర అంటే, జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట సమీపంలో ఉంది. ఇక్కడ జరిగే జాతరే కొండగట్టు జాతరగా ప్రసిద్ధికెక్కింది. జగిత్యాల జిల్లా ముత్యంపేట సమీపంలో ఉంది. ఇక్కడ జరిగే జాతరనే కొండగట్టు జాతర అంటారు. హనుమంతుని క్షేత్ర పాలకుడైన బేతాళ స్వామి ఆలయం కొండపై ఉంది. ఇక్కడ ఏముందంట, కొండగట్టు జాతరలో హనుమంతుని క్షేత్ర పాలకుడైన బేతాళ స్వామి ఆలయం కొండపైన ఉంది. నెక్స్ట్ మరొక పండుగ పీర్ల పండుగ. హిందూ ముస్లింలు కలిసి నిర్వహించుకునే పండుగ. హిందూ ముస్లింస్ అందరూ కలిసి నిర్వహించుకునే పండుగ ఏంటి, పీర్ల పండుగ. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ముహర్రం మొదటి మాసంలో దీనిని నిర్వహిస్తారు. మత సామరస్యానికి, పరమత సహనానికి ఈ పండుగ తెలంగాణ సమాజానికి ప్రతీక. మత సామరస్యానికి, పరమత సహనానికి ప్రతీక అన్నమాట ఈ పండుగ. తెలంగాణలో అన్ని కులాల వారు జరుపుకుంటారు. నెక్స్ట్, నిప్పుల గుండం చుట్టూ తిరుగుతూ అసైదులా అంటూ ఆడుతారు. నిప్పుల గుండం చుట్టూ తిరుగుతూ అసైదులా అంటూ ఆడే పండుగ ఏంటి, పీర్ల పండుగ. పీర్లను ఎత్తుకొని బ్యాండ్ మేళాలతో ఊరేగిస్తారు. నెక్స్ట్ మరొక పండుగ, అత్యంత ముఖ్యమైన పండుగ మన తెలంగాణలో దసరా. తెలంగాణలో పెద్ద పండుగ. బతుకమ్మ నిర్వహిస్తున్న క్రమంలోనే నవరాత్రుల పేరిట దేవి శరణ్ నవరాత్రులు జరుపుతారు. అమ్మవారు 9 రూపాయలుగా దర్శనమిస్తారు. ఇది చంద్రమాసమైన అశ్వినిలోని మొదటి రోజుతో ప్రారంభమవుతుంది. చంద్రమాసమున అశ్వినిలోని మొదటి రోజుతో ప్రారంభమవుతుంది దసరా పండుగ. తెలంగాణలో దసరా అని, ఆంధ్రాలో విజయదశమి అని వ్యవహరిస్తారు. ఆయుధ పూజ జరిపి పాలపిట్టను చూసి జమ్మిని దేవుడుకు సమర్పించి పెద్దలను గౌరవించడం దీనిలోని సాంప్రదాయం. దసరా పండుగ రోజు ఏం చేస్తారు, పాలపిట్టను చూడడం తెలంగాణలో శుభ సూచకమని చెప్తారు. జమ్మి చెట్టు ఉంటుంది కదా, ఆ జమ్మి ఆకులని దేవుడికి సమర్పించి పెద్దలను గౌరవించడము దీనిలోని సాంప్రదాయం. నెక్స్ట్, శమీ వృక్షపు ఆకులను జమ్మి ఆకులు అంటారు, బంగారం అని కూడా అంటారు. శమీ వృక్షం అంటే ఏంటి, జమ్మి చెట్టు. జమ్మి చెట్టుని శమీ వృక్షం అంటారు, అలాగే బంగారం అని కూడా అంటారు. వెరీ ఇంపార్టెంట్. సాయంత్రం పూట వాహనాలకు పూజ చేస్తారు. ఈ పండుగ నాడు జమ్మి ఆకులను పరస్పరం పుచ్చుకొని కౌగిలించుకుంటూ ఆప్యాయత అనురాగాలను ప్రకటించుకుంటారు. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకొని కౌగిలించుకుంటూ ఆప్యాయత అనురాగాలను ప్రకటించుకుంటారన్నమాట. ఇది దసరా పండుగ గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మరొక పండుగ పెత్తరామాస. పితృదేవతలకు అంటే పెద్దలకు బియ్యం ఇవ్వడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. బతుకమ్మ పండుగ ప్రారంభంలో ఈ పండుగను నిర్వహిస్తారు. మంచి పిండి వంటలు వండి పెద్దలకు నైవేద్యం పెట్టి అనంతరం తృప్తిగా తింటారు. పెద్దలు కీర్తిశేషులు అంటే చనిపోయిన వారు, ఆత్మకు శాంతి చేకూర్చడం ఈ సాంప్రదాయంలో కనిపిస్తుంది. చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వారికి పెట్టుకుంటారన్నమాట, అన్నం కూర వండి నైవేద్యం రూపంలో పెట్టుకుంటారు. అదే ఈ పండుగలో సాంప్రదాయంగా కనిపిస్తుంది, పెత్తరామాస అనే పండుగలో.
నెక్స్ట్ పండుగ ఏకాదశి తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను యాకాసి అని పిలుస్తారు తొలి ఏకాదశి అని కూడా అంటారు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవారు ఈ రోజు కూడా ఉపవాసం ఉంటే మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం మంచి పిండి వంటలు చేస్తారు చేగోళ్ళు సకినాలు అప్పాలు గరిజలు ఇట్లా వారి వారి స్థాయిని బట్టి వీటిని చేస్తారు జూలై మాసంలో ఈ పండుగను చేస్తారు జూలై మాసంలో వస్తుందన్నమాట ఏకాదశి అనే పండుగ ఈ క్వశ్చన్ కూడా ఒకసారి టెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది చేగోళ్ళు సకినాలు అప్పాలు గరిజలు ఇలాంటి పిండి వంటలు చేసే పండుగ ఏంటి అని కూడా ఒకసారి అడగడం జరిగింది సో దేనిని నిర్లక్ష్యం చేయకుండా పండుగల గురించి అంత వివరంగా నేర్చుకోవాలి నెక్స్ట్ ఊర పండుగ ఆషాఢ మాసంలో ఈ పండుగను నిర్వహిస్తారు ఊరు బాగుండాలని కాంక్షిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకుంటారు బోనాలు తీయడం ఊరేగింపు జరపడం మేకను బలి ఇవ్వడం వంటి కార్యాలు ఈ పండుగలో భాగాలు గ్రామాన్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి కూడా వీటిని నిర్వహిస్తారు నెక్స్ట్ పండుగ మిర్గం వానాకాలానికి మార్గం పడుతుంది మృగశిర కార్తె నాడు ఈ పండుగను జరుపుకుంటారు మిర్గం అంటే మృగశిర కార్తె ఆ రోజు ఈ పండుగ జరుపుకుంటారు ఈరోజు వాన పడితే అరిష్టంగా భావిస్తారు మృగశిర కార్తె రోజు వర్షం పడితే అది అరిష్టంగా భావిస్తారు సాధారణంగా ఇది జూన్ మొదటి వారంలో వస్తుంది మిర్గం అంటే మృగశిర కార్తె అని అర్థం కొత్త కాలానికి మార్గం అని అర్థం కూడా వస్తుంది కొత్త కాలానికి మార్గం అని కూడా అర్థం వస్తుంది ఈరోజు నాడు చేపల కూర తినడం ఒక ఆనవాయితీ మృగశిర కార్తె రోజు అందరూ చేపల కూర తినడం అనేది ఆనవాయితీ మాంసాహారం తినాలని ఒక ఆచారం అది చేపల కూర తింటే ఇంకా మంచిదని ఒక నమ్మకం చూశారు కదా మిర్గం అంటే ఏంటో ఇవి ఫ్రెండ్స్ 12 మొత్తం పండుగలు జాతరలు మన తెలంగాణలో జరుపుకునే పండుగలు జాతరలు ఇప్పుడు వీటిపైన విట్స్ ఎలా ఇస్తారు ఎగ్జామ్లో అనేది చూద్దాం ఓకే ఇప్పుడు మనం పండుగల గురించి నేర్చుకున్నాం కదా వాటిపైన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మీరే ఈజీగా పెట్టేస్తారు ఫ్రెండ్స్ పండుగల గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈజీగా ఈ బిట్స్కి ఆన్సర్ చేయొచ్చు చూద్దాం ఫస్ట్ బిట్ పెత్తరామాస వేడుక ప్రత్యేకత ఏమిటి ఆప్షన్ 1 దేవతలను కొలవడం ఉపవాసాన్ని ఆచరించడం జాగారం చేయడం పెద్దలకు బియ్యం ఇవ్వడం ఆన్సర్ ఏంటి ఆప్షన్ 4 పెద్దలకు బియ్యం ఇవ్వడం పెత్తరామాస అంటే పెద్దలకు బియ్యం ఇవ్వడము నెక్స్ట్ బతుకమ్మ పండుగలో పండుగ ప్రారంభంలో నిర్వహించే పండుగ ఏంటి ఎడ్లపోల అమాస ఏరువాక పున్నమి పెత్తరామాస వైకుంఠ ఏకాదశి ఏంటి ఆన్సర్ పెత్తరామాస పెత్తరామాస జరిగిన తర్వాత మనం బతుకమ్మ పండుగను జరుపుకుంటామన్నమాట నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏకాదశిని ఏమని సంబోధిస్తారు ఆప్షన్ 1 శివకాశి యాకాశి జీవరాశి ఉపవాసి ఆన్సర్ ఏంటి ఆప్షన్ 2 యాకాశి ఏకాదశి నాడు చేసే పిండి వంట చేగోళ్ళు అప్పాలు సకినాలు పైవన్ని ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని బోనాలు తీయడం ఏ పండుగ ప్రత్యేకత ఊర పండుగ మిర్గం పెత్తరామాస హోలీ బోనాలు తీయడం ఏ పండుగ ప్రత్యేకత అంటే ఊర పండుగ నెక్స్ట్ చేపల కూర తినడం ఏ పండుగ సాంప్రదాయంలో కనిపిస్తుంది మిర్గం ఏకాదశి దుర్గాష్టమి జన్మాష్టమి ఆన్సర్ ఏంటి మిర్గం మిర్గం అంటే ఏంటి మృగశిర కార్తె నెక్స్ట్ మిర్గం అంటే మిర్గం అంటే స్వర్గానికి మార్గం సన్మార్గం మృగశిర కార్తె చిత్త కార్తె ఆన్సర్ ఆప్షన్ 3 మృగశిర కార్తె తెలంగాణ సంస్కృతికి ప్రాణాలు అయిన పండుగ ఏంటి బోనాలు పీర్ల పండుగ దసరా ఏవి కావు ఆన్సర్ ఆప్షన్ 1 బోనాలు బతుకమ్మ పండుగలో 9వ రోజు ఏంటి ముద్దపప్పు బతుకమ్మ అట్ల బతుకమ్మ సద్దుల బతుకమ్మ
అలిగిన బతుకమ్మ. ఆన్సర్ ఆప్షన్ త్రీ, సద్దుల బతుకమ్మ. కష్టసుఖాలకు సంబంధించిన ప్రస్తావనలతో పాటలు గల పండుగ ఈర్ల పండుగ, బతుకమ్మ, సమ్మక్క సారక్క, బోనాలు. ఆన్సర్ ఆప్షన్ టూ, బతుకమ్మ. పండుగ డాష్ పండుగ తెలంగాణ రాతను మార్చింది. బతుకమ్మ, లష్కర్ బోనాలు, ఏడుపాయల జాతర, కొండగట్టు జాతర. ఆన్సర్ ఆప్షన్ వన్, బతుకమ్మ. బోనాల పండుగలో పురోహితిని పాత్ర వహించేదెవరు? గ్రామ పెద్ద, మునసబు, తండ్రి, పోతరాజు. ఆన్సర్ ఆప్షన్ ఫోర్, పోతరాజు. పోతురాజు తన దంతాలతో మేకపోతు గొంతు కొరికి తలా మొండెం వేరు చేయట డాష్ అంటారు. పగ తీర్చుకొనుట, పండుగ ప్రకారం గావు పెట్టడం జాతరలో చేయి పని. ఆన్సర్ ఆప్షన్ త్రీ, గావు పెట్టడం. తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన తేదీ 16/2014, 10/2014, 30/2014, జూలై 5 2014. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ వన్, 16/2014. గిరిజనులు పూజారులుగా గల పండుగ బతుకమ్మ, బోనాలు, వీర్ల పండుగ, సమ్మక్క సారక్క. ఆన్సర్ సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క జాతరలో తులాభారం వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఆవు నెయ్యి, బెల్లం, కొబ్బరికాయలు, పొంగళ్ళు. ఆన్సర్ ఆప్షన్ టూ, బెల్లం. బెల్లంకు అర్థం బంగారం. ఏ పండుగలో వాడుక అంటే దసరా, మొహరం, బోనాలు, సమ్మక్క సారక్క. ఆన్సర్ ఆప్షన్ ఫోర్, సమ్మక్క సారక్క. ఏడుపాయల జాతర పండుగ జరుగు ప్రదేశం దేవాలయం. ఏడుపాయల జాతర ఎక్కడని చెప్పుకున్నాం? దుర్గభవాని, సరస్వతి, ఆంజనేయుడు, కనకదుర్గ. ఆప్షన్ వన్, దుర్గభవాని. ఆన్సర్, ఇది ఎక్కడుంది? ఈ దేవాలయం అంటే మెదక్ జిల్లాలో ఉంది. ఏడుపాయల జాతర డాష్ నదికి ప్రాధాన్యత గలది. గౌతమి, భద్ర, రావి, మంజీర. ఆన్సర్ ఆప్షన్ ఫోర్, మంజీర. చంద్రమాసమైన అశ్వినిలోని మొదటి రోజు ప్రారంభమగు పండుగ వీర్ల పండుగ, దసరా, కొండగట్టు జాతర, గొల్లగట్టు జాతర. ఆన్సర్ ఆప్షన్ త్రీ, కొండగట్టు జాతర. ఈ రెండు కొండగట్టు గొల్లగట్టు జాతరలు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జగిత్యాల జిల్లా ముత్యంపేటలో జరుగు జాతర ఏడుపాయల జాతర, బోనాలు, దసరా, కొండగట్టు జాతర. ఆన్సర్ ఆప్షన్ ఫోర్, కొండగట్టు జాతర. తెలంగాణలో మత సామరస్యానికి పరమత సహనానికి డాష్ పండుగ ప్రతీక. దసరా, గొల్లగట్టు జాతర, పీర్ల పండుగ, బోనాలు. ఆన్సర్ ఆప్షన్ త్రీ, పీర్ల పండుగ. యాదవుల కులదైవం విష్ణువు, లింగమంతుల స్వామి, సమ్మక్క సారక్క. ఆన్సర్ ఆప్షన్ టూ, లింగమంతుల స్వామి. నల్గొండ జిల్లా దూరాజపల్లిలో జరుగు జాతర గొల్లగట్టు జాతర, కొండగట్టు జాతర, బోనాలు, బతుకమ్మ. ఆన్సర్ ఈజ్ గొల్లగట్టు జాతర. నల్గొండ జిల్లా దురాజపల్లి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. పండుగలు, జాతరలు, మన తెలంగాణలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు, జాతరల గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. అలాగే ప్రాక్టీస్ స్కిట్స్ కూడా చూసాం కదా. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏకే బ్లాగ్స్.